హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బోటి అనమాట. మేక బోటితో బోటిని ఎలా కూర చేసుకోవాలో, ఎమ్మెగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో కొద్దిగా వచ్చేసి మనము ఫ్యాట్ అంటారు కదా, అది కూడా కొంచెం తీసుకోవాలి. అప్పుడే కూర అనేది బాగుంటుంది అనమాట. కొంచెం గ్రేవీగా కొంచెం థిక్గా బాగుంటుంది ఆ గ్రేవీ అనేది, టేస్ట్ బాగుంటుంది అనమాట. మీరు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా తెచ్చుకుంటే సరిపోతుంది. సో నేను కట్ చేసి పెట్టేసుకొని ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను త్వరగా కుక్ అవ్వడం కోసం. ఐదు ఆరు సార్లు కడుక్కొని కుక్కర్లో వేసుకున్నానండి. పసుపు కొద్ది ఉప్పు వేసుకొని ఐదు విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఎలా ఉందో. సో మొత్తం అందులో ఏదన్నా కొంచెం డస్ట్ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అలా వచ్చేస్తాయి అనమాట. ఇది వచ్చిన వెంటనే వాటర్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, వాటర్ ఎక్కువసేపు ఉంచకూడదు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక కడాయి పెట్టుకున్నామండి, అందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, వేసుకొని కొద్దిగా యాలకి ఒకటి, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి అవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి మీరు ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. సో ఉల్లిపాయలు కూడా ఈ కూరకి కొంచెం థిక్గా కవర్ కావాలి కాబట్టి ఇగురులాగా, నాకు ఇగురులాగా ఉంటే ఇష్టం అనమాట. అలా కావాలి అనుకుంటే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఎక్కువగా. నేను మూడు ఉల్లిపాయలు అనేది వేసుకున్నాను పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని. సో ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయండి. ఇప్పుడు కొద్దిగా ఇంకా బాగా ఫ్రై అవ్వడం కోసం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, త్వరగా ఫ్రై అవుతుంది, మంచి కలర్ వస్తాయి అన్నమాట. సో ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకుంటే కూర టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా పచ్చివాసనలో వస్తుంది కదా, అది పోయేంత వరకు మనం వేపుకోవాలన్నమాట. అందులో పచ్చివాసన పోయేంత వరకు మనం అలా వేపుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా కూర టేస్టీగా ఉంటుంది అన్నమాట, చీగురులాగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక పసుపు వేసుకున్నానండి, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. కొద్దిగా వచ్చేసి గరం మసాలా అన్నమాట, మటన్ గరం మసాలా ఉంటుంది కదా, నాన్ వెజ్ మసాలా, అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. మీకు ఇదే టైంలో మీకు పెప్పర్ కూడా వేసుకోవచ్చండి, అప్పుడు అది కూడా మంచి టేస్ట్గా ఉంటుంది, మంచి కారం కూడా ఉంటుంది అన్నమాట. అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నానండి, స్మెల్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి కూడా వేసుకున్నాను కొద్దిగా. సో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోలు అండి, ఒక రెండు టమాటోలు అనేది వేసుకున్నాను. ఇది మన అంత హడావడికి కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా గ్రేవీలో తయారు చేసుకోవచ్చు అండి, కూర అనేది చాలా బాగుంటుంది. సో టమాటాలు వేసేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి. సో ఈ టమాటాలు అనేది పూర్తిగా మగ్గిపోవాలన్నమాట, ఎందుకంటే మామూలుగా పచ్చి పచ్చిగా ఉంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని వేసినప్పుడు అనేది అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి. సో టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలన్నమాట. సో ఒక నిమిషం అనేది అది బాగా మగ్గించుకున్నాను. ఆ మగ్గించుకున్న తర్వాత తీసానండి, చూడండి ఇలా టమాటాలు అనేది బాగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. సో ఇది ఒక నిమిషం అలా కలిపేసుకోండి, బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న బోటి వచ్చేసి అందులో యాడ్ చేసేసుకోండి మొత్తం. సో ఇలా వేసేసుకొని ఆ కొవ్వు కూడా చూసారు కదండి పక్కన ఎలా ఉందో, ఆ కొవ్వు ఉండటం వల్ల కొంచెం గ్రేవీ అనేది చిక్కగా బాగుంటుంది అన్నమాట, టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఇంకొకసారి. సో ఇప్పుడు కొంచెం కారం అండి, మీ కారం తగ్గట్టు మీరు ఎంత తినగలుగుతుంది కారం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం మొత్తం పట్టించిన తర్వాత మీకు ఎంత గ్రేవీ ఎంత పులుసు కావాలి అనుకుంటే అంత వాటర్ మీరు అనేది వేసుకోవచ్చు. నాకు కొద్దిగా కావాలి కాబట్టి నేను ఒక గ్లాస్ వరకు, చిన్న గ్లాస్ వరకు వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ మసాలాలన్నీ బోటికి పట్టేటంత వరకు ఉడికించుకొని మనం లాస్ట్లో కొద్ది కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట. మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అన్నమాట. సో నా ఛానల్ చూసి మీరు ఇలాంటి వీడియోస్ నచ్చాయి అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కూర అయితే రెడీ అయిపోయింది అన్నమాట, చాలా బాగా వచ్చింది టేస్ట్. అయితే మనం సింపుల్గా వండినప్పుడు టేస్ట్లు బాగా కుదురుతాయండి ఒక్కొక్కసారి. సో నాకు కర్రీ అయితే టేస్ట్ బాగా కుదిరింది అన్నమాట. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది, ముక్కలు కూడా బాగా ఉడికేసాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి దయచేసి.